జేసీ బ్రదర్స్ రాజకీయం ముగిసినట్లే. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి హాట్ సీట్గా మారింది. దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్కు పట్టం కట్టిన ఈ నియోజకవర్గం ఇది 2019 ఎన్నికలలో తొలిసారిగా చెక్పడింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా పాతింది. 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అనంతపురం లోక్సభ పరిధిలోని జనరల్ సీటు తాడిపత్రి, పెద్ద వడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది కనిగిరి అసెంబ్లీ పరిధిలో. ఆ తర్వాత బీసీలు, దళితులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య పర్వాలేదనిపించుకునే స్థాయిలో ఉంటుంది. జేసీ బ్రదర్స్కు కంచుకోట. జేసీ సోదరులు వరుసగా 7 సార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి 6 సార్లు విజయ డంకా మోగించారు ఇక్కడ. 2014 టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆవిర్భావం తరువాత 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచిన సీటు ఇది. 1983 జరిగిన ఎన్నికలలో టీడీపీ గెలిచింది. ఆ పార్టీ తరఫున ఎం కేశవరెడ్డి గెలిచారు. మళ్ళీ 2014 వరకు కాంగ్రెస్ హవా వీచింది. రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జేసీ కుటుంబం మొత్తం టీడీపీకి షిఫ్ట్ అయింది. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2019 తొలిసారిగా జేసీ కుటుంబం ప్రాభవానికి తెరదించింది వైఎస్ఆర్సీపీ. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి బోణి కొట్టారు. జేసీ కుటుంబానికి చుక్కలు చూపారు. 1985 తరువాత జేసీ కుటుంబం మొట్టమొదటిసారిగా తాడిపత్రి నియోజకవర్గాన్ని కోల్పోయింది. ప్రత్యర్థికి ధారాదత్తం చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో కూడా దాదాపుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. ఇప్పటి వరకు కేతిరెడ్డిని మార్చాలనే ఆలోచన ఏదీ చేయట్లేదు వైసీపీ. టీడీపీ తరఫున ఎవరు ఎన్నికల రేసులో నిల్చుంటారనేది ఇంకా తేలట్లేదు. 2019 పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డికి టికెట్ లభిస్తుందా లేక ప్రత్యామ్నాయం చూస్తుందా అనేది చర్చనీయాంశమైంది.